రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటిలో పాది అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఆ ఇల్లు ఒక్కటే బాగుంటే సరిపోదు, ఆ ఇంట్లో వాస్తు కూడా ఉండాలి. అసలు వాస్తు ప్రాధాన్యత ఏంటి, ఎప్పుడు మనం వాస్తును చూసుకోవాల్సి ఉంటుంది, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గారు. నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు వాస్తు గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అయితే వాస్తు అనేది ఎప్పుడు మనం ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, దాంతోపాటుగా ప్రత్యేకంగా ఇంట్లో మనం చూస్తున్నటువంటి డిష్ యాంటీనా ఏదైతే ఉంటుందో దానికి కూడా వాస్తు అనేది వర్తిస్తుందా? సో అది పెట్టుకుంటే ఏ దిశలో పెట్టుకోవాల్సి ఉంటుంది? ప్రతి ఒక్క ఇంటికి, అంటే మీది ఇప్పుడు రెంటెడ్ హౌస్ కావచ్చు, లేదంటే ఓన్ హౌస్ కావచ్చు, విల్లా కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పాయింట్, రెంటెడ్ ప్రాపర్టీ కదా, మా సొంతది కాదు కదా, ఇక్కడ అంత అవసరం అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొందరు ఏంటంటే, నేను అక్కడ ఉండట్లేదు కదా, నేను వేరే చోటున ఉంటున్నా, అది నేను వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసాను కదా అని చెప్పి కూడా భావిస్తారు. మనిషి అక్కడ ఉన్నా లేకున్నా, అది రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా సరే, ఏదైనా సరే, వాస్తు అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. రెండోది, మనం రెంట్కి ఇచ్చేసేటప్పుడు ఎవరైతే రెంట్కి ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన విధంగా వస్తుంది కదా, వాళ్ళు చూసుకోవాలి కదా వాస్తుకు సంబంధించి. వీళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు ఓనర్స్కి వచ్చి 30% ఎఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు అంటే పెద్దగా ఎఫెక్ట్ ఓనర్స్ మీద ఉండదు. పెద్ద పెద్ద వాస్తు దోషాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్నేయంలో ఒక టాయిలెట్ ఉంది, లేదంటే నైరుతిలో ఒక టాయిలెట్ ఉంది, ఇది ఉన్నవాళ్ళు ఎవరైతే రెంట్కుంటున్నారో వాళ్ళకి 100% నెగిటివ్ రిజల్ట్ ఇస్తూనే, ఓనర్స్ ఎవరైతే వేరే చోటున ఉంటారో వాళ్ళకి ఒక 25-30% ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అందరి మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి వాళ్ళ పేరు మీద కూడా ఒక ప్రభావం అనేది చూపిస్తుంది. మీరు రెండోది డిష్ యాంటీనాస్ గురించి అడిగారు. డిష్ యాంటీనాస్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, మనకు తెలీదు. అంటే మనకు తెలిసి మనం ఆలోచించేంతవరకు ఏంటి అంటే, డిష్ అనగానే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ డివైస్. సాటిలైట్ నుంచి మనకు వచ్చే సిగ్నల్ని గ్రాప్ చేసి దాన్ని కన్వర్షన్ చేసుకుని మనకు ఒక పిక్చర్ అండ్ సౌండ్ రూపంలో మనకి టెలివిజన్లో ప్రొజెక్ట్ అయ్యేదాన్ని హెల్ప్ చేసేదే మనకి డిష్ యాంటీనా. పూర్వం మీరు చూస్తే, అంటే మీన్ 80s కిడ్స్ కానీ, 70s కిడ్స్ కానీ, లేదంటే 90s కిడ్స్ కానీ, వాళ్ళ చైల్డ్హుడ్ డేస్లో చూస్తే అల్యూమినియం యాంటీనాస్ ఉండేవి పైన. దానికి మళ్ళీ ఒక డైరెక్షన్ అనేది ఉండేది, ఎంత హైట్లో పడితే అంత క్లారిటీ రావడం, 9 పొలలో 12 పొలలో సరిగ్గా రాకపోతే దాన్ని కదిపించి దాని డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవడం, తర్వాత 12 పొలలో 13 పొలలో 16 పొలలో పెడితే దూరదర్శన్ 2 కూడా వచ్చేది, DD2. ఇప్పుడు వాస్తు అన్నప్పుడు వల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వస్తువుల్ని సక్రమంగా పెట్టుకునే ఒక ఇల్లే వాస్తు. సో మనకి డిష్ యాంటీనా కూడా ఇంట్లో ఒక భాగమే, ఒక వస్తువే అది కూడా. తెలుసో తెలియకో ఏంటంటే, ఆపోజిట్లో వాళ్ళ డిష్కి సంబంధించిన ఒక ఇది ఉంటుంది, బాక్స్ ఉంటుంది, వాడు అక్కడి నుంచి ఒక వైర్ తీస్తాడు. వాడి ఆలోచన ఏముంటుంది అంటే, ఇప్పుడు ఇంత వైర్ పడితే చాలా ఏముంది, పైన ఇచ్చేద్దాంలే అనుకుంటాడు. వాడికి కాస్ట్ కట్టింగ్ అక్కడ, అంతే కదా. వీడు ఓనర్ ఏం చేస్తాడంటే, బాబు ఇంత తిప్పి తీసుకురావడం ఎందుకు, ఆ ముందు ఫిట్ చేయంటాడు. అంటే ఇవన్నీ ఏంటంటే తెలియకుండా చేసే పనులు, తెలిసి కావాలని ఎవరు చేయరు. తూర్పు గుమ్మం ఉన్న ఇల్లు అనుకుందాం మనం ఉదాహరణకి, ఆగ్నేయంలో వాళ్ళ డిపి బాక్స్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ బాక్స్ ఒకటి ఉంది వాళ్ళది, అక్కడి నుంచి ఒక వైర్ లాగాడు, తీసుకెళ్లి ఆగ్నేయంలో పెట్టాడు. ఆగ్నేయంలో పెట్టిన వెంటనే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో జరిగేది ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక లేడీస్ హెల్త్ ఇష్యూస్కి గురవుతారు. ఎందుకంటే ఆగ్నేయం శుక్రుడు, ఆగ్నేయం ఫీమేల్స్కి సంబంధించిన డైరెక్షన్ అది. అక్కడ ఏం జరుగుతుంది, ఒక కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డేటా అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది, ఎనర్జీ అనేది. అర్థమైందా? పైగా అక్కడ పూర్వం డిష్ యాంటీనాస్ మనకి అల్యూమినియంతో తయారు చేసేవారు, ఇప్పుడు కొన్ని కొన్ని అల్యూమినియం వస్తున్నాయి, బట్ ఇప్పుడు అల్యూమినియం కాకుండా అందరు కూడా ఐరన్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఐరన్ మీద యాష్ కలర్ పౌడర్ కోటింగ్ వేస్తున్నారు. ఐరన్ అంటే మళ్ళీ శని, అక్కడేముంది అగ్ని ఉంది, అగ్నిలో శని పెడుతున్నాం. అంటే అగ్నిలో ఇనుముని ఎప్పుడైతే పెడతామో ఏమేమవుతుంది, ఇనుము కరిగిపోతుంది. అంటే రెండు డైరెక్షన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఏవేవి డిస్టర్బ్ అవుతున్నాయి? ఒకటి ఆగ్నేయం డిస్టర్బ్ అవుతుంది, రెండోది శనికి సంబంధించిన డైరెక్షన్ వెస్ట్ డైరెక్షన్. వెస్ట్ డైరెక్షన్ అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న ఒక లాభాలు కానీ సేవింగ్స్ కానీ ఇవి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అది ఆగ్నేయం. మరి ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి అందరూ కూడా పైన డబ్బా పైన పెట్టుకుంటున్నారు మొత్తం అంతా,
అది దానికి మరి డైరెక్షన్ అనేది చూడరు అందరిది కదా, ఇది మొత్తం కంబైన్డ్గా వచ్చేది కదా. మరి ఆ టెర్రస్ కంబైన్డ్గా వచ్చేటప్పుడు దానికి ఎట్లా తీసుకుంటారు, ఎవరింటికి వాళ్ళు ఎలా తీసుకుంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే జనరల్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ డౌట్ అనేది ఎరైజ్ అవుతుంది. మీ ఫ్లాట్కి వెస్ట్ డైరెక్షన్లో ఉండాలి లేదా నార్త్ డైరెక్షన్లో ఉండాలనే రూల్ ఏం లేదు. కంప్లీట్ అపార్ట్మెంట్కి ఎంతైతే అపార్ట్మెంట్ ఉందో మీది, అపార్ట్మెంట్కి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే ఒక నాలుగు డైరెక్షన్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిష్ యాంటీనా డిష్ ఏదైతే ఉంటుందో ఐరన్తో తయారయ్యి ఉంటే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చిన ఒక డైరెక్షన్ వచ్చేసి వెస్ట్ డైరెక్షన్, పడమరలో ఇన్స్టాల్ చేసుకోవాలి. వైర్ ఇంత ఉందా అంత ఉందా లేదా ఇంకో 10 మీటర్లు పడుతుందా మనం ఆలోచించుకోకూడదు. మనం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండకుండా మనం పెట్టుకున్న డిష్ యాంటీనా మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి లాభాలు కూడా తీసుకురావాలని చెప్పి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వెస్ట్ డైరెక్షన్ అనేది శనికి సంబంధించింది, అదొకటి. వెస్ట్ డైరెక్షన్ యొక్క షేప్ వాస్తులో మనం యూజ్ చేసే షేప్ కూడా రౌండ్ షేపే, మన డిష్ యాంటీనా కూడా రౌండ్గానే ఉంటుంది. సో డిష్ యాంటీనా వల్ల మనకి అక్కడ అటు ఆ డైరెక్షన్లో పాజిటివ్నే, అది కాకుండా వేరే ఏ డైరెక్షన్లో పెట్టినా, మీరు అన్నట్టుగప్పుడు ఉత్తరంలో పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరంలో డిష్ యాంటీనా వచ్చింది అంటే కనుక కొద్దిగా గొప్ప బెటరే. కాకపోతే ఏంటంటే ఉత్తరంలో మళ్ళీ మనకి ఉన్న మెటల్ ఏంటంటే అల్యూమినియం. ఇది దేనితో తయారైంది? ఐరన్తో తయారైంది. సో అల్యూమినియంకి ఐరన్కి కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా కానీ మనకి పాజిటివ్గా ఉండదు. వీళ్ళ లైఫ్లో ఏమవుతుంది, మనం ప్రతి ఒక్క వస్తువుని మనకి లైఫ్లో జరిగే ఒక సంఘటనతో కన్వర్షన్ చేసుకోవాలి. నేను ఇందాకేమన్నాను ఐరన్ శని అని చెప్పాను నేను మీకు. ఆ శనిని తీసుకెళ్ళి మనం ఉత్తరం సైడ్ మనం ఇన్స్టాల్ చేసాం అనుకోండి పైన, ఈ ఉత్తరం దగ్గర ఇన్స్టాల్ చేసినప్పుడు నైరుతి అనేది వీక్ అవుతుంది. ఎందుకంటే డిష్ యాంటీనా వల్ల ఉత్తరం హైట్ అవుతుంది, అదొకటి. రెండోది శని ఎక్కడుంటే అక్కడ మీ లైఫ్లో డిలేస్ జరుగుతాయి, మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ కానీ లేదంటే మీరు ఎదుగుతున్న అవకాశాలు కానీ లేదంటే మీరు ఏ పని చేయాలన్నా, అది ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు. అంటే దక్షిణం కన్నా ఉత్తరమే హైట్ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా, అలా కాదా? నైరుతి అనేది హైట్ ఉండాలి, ఉత్తరం అనేది డౌన్ ఉండాలి, దక్షిణం హైట్ ఉండాలి. మీరు ఇక్కడ డిష్ యాంటీనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వాల్ కన్నా యాంటీనా పైకి ఉంటుంది కదా, అప్పుడేమవుతుంది దక్షిణం డౌన్ అయిపోతుంది కదా, అక్కడ ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీకు మీరు ఇన్స్టాల్ చేసుకునే ఒక డిష్ యాంటీనాస్ ద్వారా ఒక పాజిటివిటీని పొందాలంటే కనుక డిష్ యాంటీనాస్ ఎప్పుడు కూడా ఇంటికి కానీ అపార్ట్మెంట్కి కానీ వెస్ట్ డైరెక్షన్లో ఉన్న పైన వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్కి ఇన్స్టలేషన్ చేపించుకుంటే మీరు ఈ నెగటివిటీస్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. ప్లస్ అదే డిష్ యాంటీనాతోని ఇంటిలోపాది కూడా ఒక పాజిటివ్ వేస్ని కానీ ఒక పాజిటివ్ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెతుక్కునే ఒక అవకాశం ఉంటుంది. రైట్, ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.